లగ్ అనిపిస్తున్నారు మీరు ఇంకోటి అంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ కావచ్చు, అలానే అగ్రికల్చర్ విషయంలో కూడా రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ పాలసీస్ ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని కేంద్రం ప్రశంసిస్తుంది, కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారు ఒకవైపు నుంచి, కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారు, రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని అధికారుల సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి దుస్థితి వస్తుంది ఈరోజు. ఈ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవలసిన అవసరం ఎవరికీ లేదు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారే చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు దేనికి ఇస్తుందంటే పేపర్ మీద వీళ్ళు ఏం చేస్తానన్నారో అది చూసి ఎస్ నీ స్కీమ్ బ్రహ్మాండంగా ఉంది అని ప్రశంసిస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఉల్టా. 3 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్తున్నారు. ఏం మీ ఛానల్ వాళ్ళకి తెలియదా ఎన్నాళ్ళు పెండింగ్ ఉందో, ధాన్యం కొంట ఎప్పుడు డబ్బులు ఇస్తున్నారో మీకు తెలియదా? మాట్లాడరు, మాట్లాడితే తీసుకెళ్ళి పోతారు కాబట్టి, ఏడు లేదు ఆడు లేదు ఎవరైనా సరే తీసుకెళ్ళి పోతారు కాబట్టి భయం. ఎవరికి ఇచ్చారు డబ్బులు? 4 నెలల నుంచి 6 నెలలు డబ్బులు ఇవ్వట్లా, ఎటు ఇది చేసేది? పక్కలో రైతు భరోసా ఏం చేస్తున్నారు? 13,000 ఇస్తా అన్నారు రైతుకి, 6,000 కేంద్రం ఇస్తుంది. జరుగుతున్నటువంటి ఆరోపణ, అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కానీ ప్రజల మధ్య జరుగుతున్నటువంటి చర్చ కూడా, అధికార పార్టీ పైన అందరూ కలిసి ముప్పేట దాడి చేసేటువంటి ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. లోపాయికారిగా అందరి మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఆల్రెడీ సీఎం గారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, ఒక దుష్ట చతుష్టయం అని చెప్పని రకరకాల పదజాలం ఉపయోగించి ఆయన మాట్లాడినారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి చేస్తే మంచి చేస్తున్నాడని చెప్తారు, ప్రజలు సఫర్ అయితే ప్రజలు సఫర్ అవుతున్నారని చెప్తారు, సఫర్ అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి సాక్షి రాసినట్టు అందరూ రాయలేరు. సో మరి అందరూ సాక్షిలాగా రాయాలని ఆయన అనుకుంటారు, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు. మరి అందరూ అలా చేయలేరు. అలా చేయగలిగిన ఛానల్స్ కొన్నింటికి అడ్వర్టైజ్మెంట్లు బాగా వస్తున్నాయి. అంటే మీరు తెర వెనక ఉండి విపక్షాలను ఒకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి బలమైనటువంటి గొంతు వినిపించడంలో మీది కీలక పాత్ర అనేటువంటి ఆరోపణకి మీరు ఏం సమాధానం చెప్తారు? తెర వెనుక అనేదానికి నేను ఒప్పుకోనండి, నేను తెర ముందే చేస్తాను. నేను చేసిన తెర వెనుక ఎందుకు మాట్లాడుతూ అంటే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందే, పవన్ కళ్యాణ్ గారు మీ పేరు ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించారు, అలానే జనసేనని టీడీపీని రఘురామకృష్ణరాజు గారు వెనకుండి ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ఒక వ్యూహ రచన చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది, ఇది నిజమేనా? వ్యూహరచన కాదు, నేను ముందు నుంచి ఓపెన్గానే వ్యూహాలు వేయక్కర్లేదు, రచనలు చేయక్కర్లేదు. నేను నా ఒపీనియన్ ఇది, ప్రజల ఒపీనియన్ ఇది అని చెప్పి నేను గత 5-6 నెలలుగా చెప్తున్నా. పీపుల్ వాంటెడ్ దిస్ అలయన్స్ అని చెప్తున్నా, ప్రజల మాటగా చెప్తున్నా. నాకు ఎంతోమంది ప్రజలు మాట్లాడతారు కాబట్టి మరి ఈ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలంటే ఒకరికొకరు శక్తి కలిస్తే బెటర్గా ఉంటుంది అనేది ప్రజాభిప్రాయం. ప్రజలు ఎలా అనుకుంటున్నారని చెప్పి నేను మీడియా ద్వారా తెర వెనుక కాకుండా తెర మీదకి వచ్చి చెప్తున్నాను ప్రజావాణి. మీరు కలిసినా కలవకపోయినా ప్రజలు కలిసిపోతారని చెప్పి చెప్తున్నాను, కలిసిపోయారని చెప్తున్నాను. కానీ జనసేన బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి, 2024 ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తామని పదే పదే ప్రకటనలు ఇస్తున్నాయి. రఘురామకృష్ణరాజు గారి అభిప్రాయం ఏంటి, ఈ విషయంలో ఎటువైపు ఉంటారు? డెఫినెట్గా బీజేపీ ప్రకటిస్తుంది, అది కదలేని సత్యం. బీజేపీ చాలాసార్లు చెప్పింది కదా జనసేన మేము కలిసి వెళ్తున్నామని చెప్పి చెప్పారు, నేను కాదంటలా. ఆ రెండింటి శక్తి సరిపోదు, ఇంకొక పెద్ద శక్తి కూడా యాడ్ అవ్వాలి అనేది నా భావన, ప్రజల భావన. మీరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో, మళ్ళీ కొత్త బ్రేక్డౌన్ అయినటువంటి పరిస్థితి ఏంటి? మరి రఘురామకృష్ణరాజు గారి ప్రస్థానం ఎటువైపు ఉంటుంది? ఇలానే అంటే ఇప్పుడు ఉన్న పార్టీలో అంటే విపక్షంలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అందులో ఎలా కంటిన్యూ అవుతారనేది సరే అది రాబోయే ఎన్నికల ముందర ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ పార్టీలో కంటిన్యూ అవ్వడం దాని గురించి అసలు కన్ఫ్యూజన్ లేదు, నాకు కన్ఫ్యూజన్ లేదు, మా పార్టీకి కన్ఫ్యూజన్ లేదు, జనాలకి కన్ఫ్యూజన్ లేదు. మరి ఎటువైపు మీ ప్రస్థానం? ఈ పార్టీలో ఉండం,
కూటమిలో ఉంటాం. కూటమిలో ఎవరు ఉంటారు అనేది చూద్దాం. ముగ్గురు ఉండాలనేది నా కోరిక. ముగ్గురే ఉంటారా ఇద్దరే ఉంటారా చూద్దాం. ఏ కూటమి? ఆ కూటమికి ఏమైనా రంగు రుచి వాసన బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏముంది కూటమికి ఏముంది ఇప్పుడు? నా వెనకాల రెండు రంగులు ఉన్నాయి, మీ వెనకాల రంగు ఉంది, ఆ మూడు రంగులే కూటమి ఉందండి. ఆ వెనకాల కాషాయం అండ్ ఎల్లో కనపడుతుందిగా, మీ వెనకాల రెడ్ కనపడుతుంది జనసేన. ఈ మూడే ఉంటాయని నా భావన. నా వెనకాల రెండు రంగులు, మీ వెనకాల ఒక రంగు. ఏంటంటే రాష్ట్రంలో ప్రజల మధ్య ఉన్నటువంటి ఆకాంక్షలు కావచ్చు, ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఒక కొన్ని కులాలకు మాత్రమే అధికారం పరిమితం అయిపోయింది, రాబోయే రోజుల్లో ఇది మరొక మూడో ప్రత్యామ్నాయం.